గౌరవం ఎలా సంపాదించాలి ఎప్పుడూ కూడా గౌరవం అనేది డిమాండ్ చేసి పొందేది కాదు మీరు దాన్ని సంపాదించుకోగలరంతే వారు ఎవరైనా సరే తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా ఆధ్యాత్మిక గురువైనా రాజకీయ నాయకుడైనా లేదా సాక్షాత్తు దేవుడే కిందకి దిగొచ్చి ఏదైనా తెలివి తక్కువ మాటడిగితే మీరు ఆయన్ని ప్రశ్నించగలగాలి మీకు అలాంటి బాధ్యత ఉన్నప్పుడు మీరు సత్యమే అధికారంగా ఉండేలా చూడాలి అధికారం చెప్పింది సత్యం అవ్వకూడదు సద్గురు మేము వారి పట్ల అగౌరవంగా ఉండకుండా అధికారాన్ని సముచితంగా ప్రశ్నించడం ఎలా సాధ్యపడుతుందంటారు ఎందుకంటే మా చిన్నతనం నుండే పెద్దల పట్ల విధేయతతో ఉండడం నేర్పించారు ఎందుకంటే వారు అనుభవం కలవారు వారు సరైన వారు కానీ వారు మానవులే వారు తప్పు చేసే అవకాశం ఉంది లేదా వారి నిర్ధారణలు తప్పు కావచ్చు కాబట్టి మీరేమనుకుంటున్నారు నేను కేవలం తల్లిదండ్రుల విషయమే మాట్లాడటం లేదు అది రాజకీయ నాయకులు కావచ్చు శాస్త్రవేత్తలు నిపుణులు కావచ్చు నేను నేను కూడా 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 కావచ్చు ఆధ్యాత్మిక గురువులు సాంప్రదాయ దృక్పథాన్ని దాటి చూడడం కోసం వారిని ప్రశ్నించడం ఎలా ప్రస్తుతం మీరు చేస్తున్నారు కదా అదే నేను నేను అర్థం చేసుకున్నాను కానీ వారు దాన్ని తమ అధికారాన్ని సవాలు చేస్తున్నట్టుగా తీసుకునే అవకాశం కూడా ఉంది ఎప్పుడూ కూడా గౌరవం అనేది డిమాండ్ చేసి పొందేది కాదు దయచేసి గౌరవాన్ని డిమాండ్ చేయడం అనే అసభ్యకరమైన పని చేయకండి మీరు దాన్ని అంతే మీరు దాన్ని డిమాండ్ చేయకూడదు మీరు డిమాండ్ చేసిన క్షణమే అది అసభ్యంగా మారుతుంది అవునా కాదా మీరు వేరొకరికంటే ఒక అడుగు పైనున్నారు కాబట్టి మర్యాద డిమాండ్ చేస్తారు లేదా మీరు చేసిన ఒకే ఒక ఘనకార్యం మీరు ఇక్కడికి మరొకరికంటే కొన్నేళ్లు వచ్చారు కాబట్టి డిమాండ్ చేస్తారు నేను సీనియర్ని అంటూ ఇది మీ కాలేజ్లో కూడా జరుగుతూ ఉండొచ్చు నేను ఒక్క సంవత్సరం సీనియర్ని మర్యాద ఇచ్చి మాట్లాడు ఓకే నేను కాలేజ్లో ఒక సంవత్సరం ముందు చేరాను ఇప్పుడు నేను సీనియర్ని సరేనా ఇది ఇది ప్రపంచంలో బాగా చొచ్చుకుపోయిన దురదృష్టకర వాస్తవం అది మతం పేరుతోనో అధికారం పేరుతోనో లేదా పెంపకం పేరుతోనో అనేక రకాలుగా మనం అధికారం చెప్పిందే సత్యం అధికారం చెప్పిందే సత్యం అనం అలవాటు చేసుకున్నాం లేదు అధికారం సత్యం కాదు సత్యమే ఏకైక అధికారం అందుకే యూత్ అండ్ ట్రూత్ సత్యమే ఏకైక అధికారం ఇంకేది అధికారం కాదు మరి నేను ప్రశ్నిస్తే వారు విరుచుకుపడతారు అంటే చూడండి మీరు ప్రశ్నించినప్పుడు వారు విరుచుకుపడ్డానికి కారణం వారికి సమాధానం తెలియదు కాబట్టి మీరు పరీక్షకు వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్లు అన్నీ మీకు తెలియని ప్రశ్నలే ఉంటే మీకు చిరుత్కొస్తుందా లేదా వాళ్ళు కూడా అంతేనండి మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు పాపం వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు మీకు అందులో ఒక్క మొక్క కూడా తెలియదు మీకు చిరతుకొస్తుంది కదా కాబట్టి వాళ్ళు కూడా అలాగే చేస్తారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా అడిగినప్పుడు వారు మండిపడుతున్నారు అంటే వారి దగ్గర సమాధానం లేదనే కాబట్టి మీరు కొంచెం జాలిపడాలి ఎందుకంటే వారు సీనియర్స్ కాబట్టి సరేనా మీకంటే కొంచెం ముందు వచ్చారు కానీ మీకంటే గొప్పవారు ఏమీ కాదు కాబట్టి కాబట్టి కొంచెం కోప్పడతారు అంతే కొంచెం ఓర్పుగా ఉండండి కాస్త సహించండి ఇంకేం చేస్తాం వారు మీకంటే కాస్త పెరిగారు అంతే కానీ అదే సమయంలో దానికి లొంగిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు పర్వాలేదు మనుషులతో గొడవ పడాల్సిన లేదు మీరు గొడవ పడకండి వాళ్లతో ముందు అసలు ప్రశ్న ఏంటంటే ప్రశ్న అనేది ఒక సాధనం ప్రశ్న అనేది కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ఒక సాధనం ఏమంటారండి హలో కానీ ఒకరు ఏదో నిరూపించడానికి ప్రశ్న వేస్తే అది మంచిది కాదు కాబట్టి కేవలం మీ అభిప్రాయాన్ని నిరూపించడానికి మీ తల్లిదండ్రులను లేక మరొకరిని ప్రశ్నించొద్దు అది నిజమైన ప్రశ్న అయితే తప్పకుండా అడగండి ప్రజలు నన్ను అడుగుతూ ఉండేవారు సద్గురు ఎటువంటి ప్రశ్నలు అడగాలి ఎటువంటివి అడగకూడదు అని నేను నేనన్నాను అదెంత తెలివి తక్కువ ప్రశ్న అయినా సరే మీకు అది ముఖ్యమైనది అయితే నాకు అది ముఖ్యమైనదే మీకు అది ఏమాత్రం ముఖ్యం కాకపోతే అలాంటివి నన్ను అడక్కని దయచేసి నాకు అలాంటివి ముఖ్యమైనవి కావు కానీ అది మీకు ముఖ్యమైనదైతే బహుశా అది పిచ్చి ప్రశ్న అయ్యుండొచ్చు మరొకరు దాని తెలుగు తక్కువ ప్రశ్న అనుకోవచ్చు కానీ మీ జీవితానికి అది ముఖ్యమైనదైతే నాకు అది చాలా ముఖ్యమైనది కాబట్టి దయచేసి మీ ప్రశ్నలు నిజాయితీవి అయి ఉండేలాగా చూసుకోండి మీరు మీ తల్లిదండ్రులను ప్రశ్నించిన రాజకీయ నాయకుడిని ప్రశ్నించిన ఆధ్యాత్మిక గురువును ప్రశ్నించిన ఎవరిని ప్రశ్నిస్తున్నారు అన్నది విషయం కాదు ప్రశ్నించేటప్పుడు మీరిది అర్థం చేసుకోవాలి ప్రశ్న ఉద్దేశం మీరు జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం మీకు తెలిసిన ప్రదేశం నుండి తెలియని ప్రదేశంలోకి వెళ్తున్నారు ప్రశ్న అడగడంలో ఉద్దేశం అదే కానీ మీరు వారిని మూర్ఖునిగా నిరూపించడానికి ప్రశ్న అడిగితే బహుశా అప్పుడు వారు మండిపడుతున్నారేమో ఎందుకంటే మీరు వారి ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నారు కానీ మీరు మీ జీవితంలో ఇది ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మీ జీవితం కేవలం మీ గురించి మాత్రమే కాదు మీరు జీవించే విధానం ఈ ప్రపంచ స్వభావాన్ని నిర్ణయిస్తుంది అవునా కాదా మీకు అలాంటి బాధ్యత ఉన్నప్పుడు మీరు సత్యమే అధికారంగా ఉండేలాగా చూసుకోవాలి అధికారం చెప్పింది సత్యం అవ్వకూడదు వారు ఎవరైనా సరే తల్లిదండ్రులైనా గురువులైనా ఆధ్యాత్మిక గురువులైనా రాజకీయ నాయకులైనా లేదా సాక్షాత్తు దేవుడే దిగివచ్చి ఏదైనా తెలివి తక్కువ మాట అంటే మీరు ఆయన్ని ప్రశ్నించగలగాలి అది ఈ సంస్కృతి స్వభావం చూడండి మనం దైవంగా భావించేవారు వచ్చినప్పుడు కూడా భారతదేశంలో మనం చేసిందంతా కూడా ప్రశ్నించడమే అంతులేని ప్రశ్నలు అడగడమే శివుడు వచ్చినప్పుడు ఆయన భార్య పార్వతీదేవి ఆయన్ని లక్ష ప్రశ్నలతో పిచ్చెక్కించింది కృష్ణుడు వచ్చినప్పుడు అర్జునుడు వెయ్యి ప్రశ్నలు అడిగాడు ప్రశ్నలే ప్రశ్నలు ప్రశ్నలే ప్రశ్నలు మీకు ఇది చెప్పాలి మేము టిబెట్లో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మా గ్రూప్లో దాదాపు నలభై రెండు దేశాల నుండి వచ్చిన వారు ఉన్నారు అమెరికాలో స్థిరపడ్డ ఒక భారతీయుడు ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు నన్ను అడిగాడు ఆ ప్రశ్న అప్పుడు నేను అన్నాను నేను మీరు ప్రశ్నలు అడగచ్చు అన్నాను వెంటనే ఆయన చెయ్యెత్తి లేచి నిలబడ్డాడు ఆయన ప్రశ్నని ఎనిమిది నిమిషాల పాటు అడిగాడు ఇంకా అడుగుతూనే ఉన్నాడు దానికి నేను చూడు ఇది చాలా పెద్ద ప్రశ్న బాబు అన్నాను తర్వాత మిగతా వారికి వివరించాను ఎందుకంటే వారంతా ఇలా చూస్తూ ఉన్నారు వారంతా వేరే దేశాల నుండి వచ్చారు ఈ ప్రశ్న వారికి అర్థం కాదు నేను అన్నాను చూడండి ఇది ఒక భారతీయ ప్రశ్న అన్నాను ప్రశ్నలో ప్రశ్న ప్రశ్నలో ప్రశ్న ప్రశ్నలో ప్రశ్న ప్రశ్నలో ప్రశ్న భారతీయులు ఇందులో నిపుణులు ఎందుకంటే పదిహేను వేల సంవత్సరాల ఈ సంస్కృతిలో వాళ్ళు ప్రశ్నలను ఇలానే రూపొందించారు వచ్చింది ఎవరైనా సరే శివుడైనా కృష్ణుడైనా వాళ్ళు ఆయనకి గూగ్లీ వేయాలనుకుంటారు అదే అసలు ఉద్దేశం కాబట్టి నేను చూడండి ఇది భారతీయ ప్రశ్న అని చెప్పి వారికి భారతీయ ఆలోచన ఎలా ఉంటుందో అలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారో వారికి వివరించే ప్రయత్నం చేశాను సంస్కృతి ప్రభావం అప్పుడు ఒక చైనీస్ మహిళ సద్గురు నేను ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నాను అక్కడ కూడా కేవలం భారతీయులే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అన్నది మేము అసలు ప్రశ్నలు అడగం ఎప్పుడు భారతీయులే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అంది నేను భారతదేశం అంటే అదే అన్నాను